नमस्ते अंडी, वेलकम टू कुक विद मंजू। इवाल मनमु क्यारेट हलवा एला प्रिपेर चेयालो चूद्दामंडि। मनमु शुगर तो चेस्तू उंटाम कदा, ईसारी बेल्लम तो प्रिपेर चेसुकुंदामु। एंदुकंटे बेल्लंलो ऐरन कंटेंट एक्कुवगा उंटुंदि काबट्टि पिल्ललकैना पेद्दलकैना हेल्त कु चाला चाला मंचिदि। एला प्रिपेर चेयालो चूद्दाम। इक्कड नेनु हाफ केजी दाका क्यारेट तीसुकुन्नानंडि। तीसुकोनि शुभ्रंगा कडुकोनि तडि लेकुंडा तुडिचेसुकोवालि। తుడుచుకున్న తర్వాత ఇలా చివర్లు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ అన్ని, ఇలా చివర్లు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. వీటిని అన్నిటినీ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన పాలండి ఇవి, నేను ఒక కప్పు దాకా వేసుకుంటున్నాను. మనము క్యారెట్ మునిగేంత వరకు పాలు వేసుకోవాలండి, లేదంటే క్యారెట్ మాడిపోతుంది. ఇలా పాలు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకు క్యారెట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి పాలు ఉన్నాయి కదండీ, ఈ పాలను సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పాలన్నింటిని కూడా తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా పాలన్నీ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సపరేట్గా తీసి పెట్టేసుకున్న పాలను మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్స్ట్రా పాలు అవసరం లేదండి, మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా, ఆ పాలే సరిపోతాయి. ఇందులోకి మనం ఇంకా మిల్క్ పౌడర్ అలాంటివి వేయవలసిన అవసరం లేదు, మిల్క్తో చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా ఉడుకుతూ ఉండగానే ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి అంతా క్యారెట్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా దగ్గర పడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీ చాయిస్ అండి, మీరు ఎంత ఇష్టపడితే అంత వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి. ఇలా తురుముకొని తీసుకుంటున్నాను. మేము స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి నేను 1 కప్పు దాకా తీసుకున్నాను. మీరు స్వీట్ తక్కువగా తింటే 1 పావు కప్పు లేదా 3 పావు కప్పు దాకా తీసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కరిగేటట్టు కలిపేసుకోండి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇలా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనకి ఇలా దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు, కొన్ని బాదాము వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మస్కమిలాన్ సీడ్స్ వేసుకోవాలండి, కర్బూజా సీడ్స్. ఇవి వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, స్వీట్ తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేపు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, బెల్లంతో క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటే కూల్ కూల్గా భలే ఉంటుందండి. చూసారు కదా, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.